హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ స్టూడెంట్స్ లైబ్రరీ ఆర్జీకేటీ నోటిఫికేషన్కి సంబంధించి ఈరోజు కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో వీటికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే ఈ వీడియోలో క్లారిటీగా అయితే డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి అండ్ ఛానల్ని కొత్తగా వీటి చేస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ త్రిపుల్ ఐటీకి కావాల్సిన మరిన్ని అప్డేట్స్ కావాలి అంటే మాత్రం వీడియో కింద డిస్క్రిప్షన్లో త్రిపుల్ ఐటీ పాసరాకు సంబంధించిన ప్లేలిస్ట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను అలాగే ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఒక మీ మినిమం వచ్చేసి టెన్ వీడియోస్ అయితే త్రిపుల్ ఐటీ పాస్ సంబంధించి అయితే క్లారిటీగా నేను చేయడం జరిగింది అండ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇంకా రిలీజ్ కాలేదు బట్ నోటిఫికేషన్కి సంబంధించిన కొన్ని అప్డేట్స్ అయితే ఈరోజు రావడం జరిగింది సో అంతకంటే ముందు మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటు తెలంగాణే కావచ్చు అటు ఆంధ్రప్రదేశే కావచ్చు బీభత్సంగా వర్షాలు అయితే కురవడం జరుగుతుంది సో విద్యార్థులకు నేనైతే ఒక స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను విద్యార్థులు బైకులపై వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా బైకులు నడపాలి అని చెప్పేసి అయితే స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ వర్షానికి కారణంగా బై బైకులు చాలా స్కిడ్ అయితే ఉన్నాయి సో మా రిలేటివ్కి సంబంధించి మా ఫ్రెండ్స్ కొంచెం పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది సో మీతో అయితే షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తున్నాను సో బైక్స్ నడిపేటప్పుడు బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకొని నడపండి బైక్ చాలా స్లోగా స్కిడ్ అయింది బట్ వెనకంగా వచ్చే లారీ గుద్దడం ద్వారా వాళ్ళ పరిస్థితి అయితే చాలా విషమంగా ఉంది సో మీరు కూడా ఒకసారి గ్రహించి నా రిక్వెస్ట్ మేరకు అండ్ మీ తల్లిదండ్రుల మే వాళ్ళ వాళ్ళ కోసమైనా కొంచెం జాగ్రత్తగా బండి నడపడానికి అయితే ట్రై చేయండి సో స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ దిస్ వీడియో ఓకేనా సో ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ మీకు టాపిక్లో నేనైతే మెయిన్ పాయింట్స్ అయితే సెలెక్ట్ చేసి క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇక్కడి నుంచి అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ అవుట్ చూడండి నోటిఫికేషన్కి సంబంధించి అయితే నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు ఏమైనా అప్డేట్స్ కావాలి అంటే మాత్రం ఆర్జుకేటీ డాట్ ఏసీ డాట్ ఇన్ ద్వారా అయితే మనం చెక్ చేసుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆర్జుకేటిఎన్ డాట్ ఏసీ డాట్ ఇన్ ద్వారా అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యూజ్ వీడు ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మనం టాపిక్ అయితే క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం అండ్ ఈ టాపిక్ వచ్చేసి మనకి ఈనాడు పేపర్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది అండ్ అండ్ ఇటు ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది సో ఇక్కడ వరకు అయితే మీకు క్లారిటీగా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ టాపిక్ అయితే క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనం చూసుకోవచ్చు త్రిపుల్ ఐటీలకు ఆన్లైన్ తరగతులేనా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్తో అయితే పేపర్ ఆర్టికల్లో రావడం జరిగింది అండ్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టోటల్ టాపిక్ వచ్చేసి ఆర్జుకేటీలలో మనకి కోవిడ్ నైన్టీన్ సెంటర్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగిందంట సో దానివల్ల ఈ ఏడాది విద్యార్థులకి క్లాసులు చెప్పడం కుదరదు కాబట్టి మీకు ఆన్లైన్ క్లాసుల ద్వారా మీకు ఏవైతే క్లాసెస్ ఉన్నాయో కండక్ట్ చేస్తామని అని చెప్పేసి కూడా ఇక్కడ ఆర్జుకేడికి సంబంధించిన అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ టోటల్ టాపిక్ వచ్చేసి అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రవేశాలు ఎలా అని చెప్పేసి ఇక్కడ మనం టాపిక్ చూసుకోవచ్చు సో దీని గురించి చెక్ చేసుకున్నట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి చూసుకున్నట్లయితే టోటల్ టెన్త్ క్లాస్ విద్యార్థులకి మెమోలల్లో జస్ట్ పాస్ అని చెప్పేసి టైప్ చేస్తామని చెప్పేసి అటు విద్యాశాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది సో దానికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా కండక్ట్ చేయరా త్రిబుల్ ఐటీ పాస్కి సంబంధించి అని విద్యార్థులకు చాలా డౌట్స్ ఉన్నాయి సో ఇక్కడ అర్జుకెడికి సంబంధించిన అధికారులు అయితే కొంచెం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం లేదు అండ్ సాధ్యం కానీ పని అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి మ్యాటర్లో అయితే రాయడం జరిగింది సో దానికి సంబంధించిన విధానాన్ని కసరత్తు ప్రారంభించామని చెప్పేసి కూడా ఆర్జుకేటీకి సంబంధించిన అధికారులు అయితే ఇక్కడ మనకి ఈనాడు పేపర్లు అయితే చెప్పడం జరుగుతుంది అండ్ ఇక్కడ మెయిన్గా వచ్చేసి ప్రవేశాలు కల్పిస్తామని చెప్పేసి ఆర్జుకేటీకి సంబంధించిన ఒక అధికారి చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ మ్యాటర్ కనుక చూసుకున్నట్టయితే విద్యాశాఖకు పదో తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్లు అడిగామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన కసరత్తు చేస్తున్నామని చెప్పేసి ఒక సంథింగ్ ఒక మ్యాటర్ అయితే మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది అయితే మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా కండక్ట్ చేయరా అని చెప్పేసి చాలామంది విద్యార్థులకు డౌట్స్ ఉన్నాయి సో ఇక్కడ నేను ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటి అంటే మనకి ఏదైనా పర్టికులర్ ఒక గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకోబోతుంది అంటే మాత్రం అఫీషియల్గా మనకి దానికి సంబంధించిన వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది సో అంతవరకు మీరు ఎటువంటి డిస్టర్బ్ కావద్దు అని చెప్పేసి స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఐటీ బాసరాకు సంబంధించి ఇంతవరకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయలేదు గ్రామీణ ప్రాంత విద్యార్థులకి మెరిట్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్రతి ఏడాది తీసుకోవడం జరుగుతుంది అండ్ ఈ ఏడాది కూడా మనం ఇక్కడ అప్డేట్ చూసుకున్నట్లయితే అదే విధంగా జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా అవుపిస్తున్నాయి ఇటు తెలంగాణ విద్యార్థులకు సంబంధించి కూడా అఫీషియల్గా అయితే వెబ్సైట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు అప్డేట్స్ రాగానే మీకు అయితే నేను అందిస్తూ ఉంటాను అండ్ ఐటీ భాషల గురించి తెలవని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ప్లేలిస్ట్లో భాషలకు సంబంధించి అప్డేట్స్ అంటే ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను చూసుకోండి అండ్ చాలామంది కొంచెం సారీ ఒక యూట్యూబ్ ఛానల్ అయితే నేను చెక్ చేశాను సో అక్కడ ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో దాన్ని ఫాలో కావద్దు అని చెప్పేసి స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను అండ్ మన అన్న వచ్చేసి త్రీ వీక్స్ బ్యాక్ నుంచే అది నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఆ వీడియోలో చూశాను నేను సో అదంతా ఫేక్ ఇప్పటివరకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు అండ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి కూడా చాలా డేట్ ఉంది అని చెప్పేసి కూడా ఈ న్యూస్ పేపర్ న్యూస్ ద్వారా అయితే మనం గ్రహించవచ్చు సో ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్రప్రదేశే కావచ్చు సెప్టెంబర్లో ఎంట్రన్స్ ఎగ్జామ్లు పెడతామని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఆ ఎంట్రెన్స్ ఎగ్జామ్లు కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా అవుపించడం జరుగుతుంది ఎందుకంటే వ్యాక్సిన్ అనేది ఇప్పటివరకు అయితే అందుబాటులోకి రాలేదు అటు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే రోజుకి పదివేలకు పైగా కరోనా కేసులు అనేవి నమోదు కావడం జరుగుతుంది అలాగే ఇటు తెలంగాణకు సంబంధించి కూడా రెండు వేలకు పైగా అండ్ తక్కువ కేసులు కూడా నమోదు కావడం జరుగుతుంది సో విద్యార్థుల ప్రాణాలు ముఖ్యం అని చెప్పేసి కూడా ఇటు ఎన్ఎస్ఈ వాళ్ళు కూడా పోరాటం జరుగుతుంది సో వీడికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను అండ్ కొత్తగా వీట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక మెసేజ్ ద్వారానో లేదా ఒక ఫోన్ కాల్ ద్వారానో షేర్ చేసుకోవడం అండ్ చర్చించుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఏదైతే ఇన్ఫర్మేషన్ కొంచెం షేర్ చేసుకోండి అండ్ ఈరోజు మీ అందరికి ఒక స్మాల్ క్వశ్చన్ ఇది అడగాలని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఎంతమంది విద్యార్థులకి తెలుగు పర్ఫెక్ట్గా వచ్చు అండ్ ఎంతమందికి రాదు సో వచ్చిన విద్యార్థులు అండ్ ఐ కెన్ బ్రో అండ్ లేదా సో బ్రో నాకు వచ్చు అని చెప్పేసి వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ తెలుగు రాదనే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో నో బ్రో అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి వచ్చిన వాళ్ళు ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేయండి రాని వాళ్ళు నో అని చెప్పేసి మెన్షన్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇంకా అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యాపీ నైస్ డే జై హింద్